हाय फ्रेंड्स, రైతుల కొనకు నమస్కారం. మీరు చూస్తున్నది లేటెస్ట్ బనానా వెరిగేటెడ్ అండి. ఇంతకు ముందు మోసా ఫ్లోరిడా అని చెప్పేసి ఒక వెరిగేటెడ్ బనానా డెవలప్ చేసాం. ఇది కొత్తగా తెచ్చాం థాయిలాండ్ నుంచి కూడా. ఇది ఈ సంవత్సరం అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ సందర్భంగా ఈ మొక్కను ప్లాంటేషన్ చేసి పెంచాలని చెప్పేసి ఓ రెండు మొక్కలు ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నాం. గుర్తుగా అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ గుర్తుగా ప్లాంటేషన్ చేస్తున్నాం అండి. ఇది ఈ బనానా కూడా బాగా డెవలప్ అవ్వాలి, బాగా పిల్లల్ని పెట్టాలి, 10 మందికి 10 మొక్కలు ఇవ్వాలని ఆశతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. బాగుందండి, బాగా వచ్చిందండి. ఏదో సరిపోద్దండి రాజు. ఓకే, పల్లం ఉంచాను కదా, నీళ్ళు బాగా దిగితే అండి తొక్కకూడదండి మొక్క చుట్టూరు ఎప్పుడు కూడా. చుట్టూ అలా పల్లంగా ఉంచితే అండి పోసిన నీళ్ళు పోసినట్టు అడుగు భాగానికి వెళ్ళిపోతాయి అనమాట అండి. తేమ ఉండాలి, ఆరుతుండాలి. మరి ప్యాకెట్ బాగా టైట్ అయిందండి. కోసండి, అయితే పొద్దున్న టైట్ అయిపోతుంది ఇది. కోసండి, కవర్ కోసండి, పర్లేదు. రెండు పక్కల సీరేసండి, గడ్డ తీసండి, సరిపోదు. కాలుతో తొక్కపెట్టండి కవరు, గడ్డ పైకి తీసుకోండి, సరిపోదు. ఓకే అండి, ఇది బాగుందండి. ఏరు ఏరు బాగుందండి. మొక్క చుట్టూరు మట్టి ఎప్పుడు తొక్కకూడదని మామూలు అలా ఏసులు జాయిగా నీళ్ళతో దిగాలి మట్టి లోపలికి. అది మంచి పద్ధతి. చాలా మంది ఏం చేస్తారంటే మొక్క చుట్టూరు తొక్కేస్తారు, పెద్ద గాలి వెళ్ళిపోద్ది అన్నట్టు. నీళ్ళు దిగదు అడుగు భాగానికి అంటే, నీళ్ళు వెళ్ళాలంటే అలా ఉంచాల్సిందే. పోసే పైన పోసే నీళ్ళు పర్లేదు. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెండు అరటిపిలకలు కొత్త రకం పాతామండి. మన ఆంధ్రప్రదేశ్లోనే కొత్త రకం ఇవి. మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు, రాజమండ్రి లోకల్. ఈ అరటిపిలకలను నెక్స్ట్ ఇయర్ దాకా పెంచి మళ్ళీ పిల్లల్ని పెడితే మళ్ళీ డెవలప్ చేసి కొంతమంది కస్టమర్కి ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో చేస్తున్నాం అండి. ఇది అందరికీ నమస్కారం.